ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. మన పాఠం పరమగీతం మొదటి అధ్యాయం 1-8 వరకు సావధానంగా వినండి. ఈ గ్రంథం మొత్తంలో 5 పాటలున్నాయి. ప్రేమగీతాలు. ఆమె ఒక పల్లె పడుచు. ఆమెని షూలమ్మీతి అని పిలుస్తాము. ఆమె కొండసీమలో నివాసమున్నది. ఒకరోజు ఆమె ఒక కాపరిని చూచింది. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకున్నారు. అతడు ఎక్కడికో చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంతసేపటికి తిరిగి రాలేదు. అతన్ని గురించే ఆమె ఆలోచిస్తున్నది. ఒకరోజు సొలొమోను రాజు ఆమె కోసం పల్లకి పంపాడు. ఆమెను అంతఃపురానికి తీసుకువెళ్లాడు. ఆమె సొలొమోను ప్రేమను తిరస్కరించింది. ఆమె తన కాపరినే ప్రేమించింది. సొలొమోను ఎంత ప్రయత్నించినా ఆమె మనసు కాపరి మీదనే నిలిచి ఉంది. ఆమె గెలిచింది, సొలొమోనే ఓడిపోయాడు. షూలమ్మీతి ప్రేమ గెలిచింది. సొలొమోను ఇది గ్రహించి ఉదారబుద్ధితో షూలమ్మీతిని ఆమె కాపరి వద్దకే పంపుతాడు. ఈ ప్రేమ కథ సుఖాంతమవుతుంది. లోకము ఎంత శోధించినా విశ్వాసి యేసు ప్రభువునందలి ప్రేమ నుండి ఏమాత్రము తొలగడు. అపుత్రుడైన పౌలు షూలమ్మీతిలాగే మాట్లాడాడు. రోమాపత్రిక 8:35 నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు? శ్రమయైనా, బాధైనా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా మనలను ఎడబాపుతుందా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవి అయినా, రాబోయేవి అయినా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన మరేదైనా, మన ప్రభు అయిన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాను. సొలొమోను గొప్ప రాజే కావచ్చు, దాని యేసు సొలొమోను కంటే శ్రేష్ఠుడు. పాత నిబంధనలో యెహోవా ఇశ్రాయేలును ఒక జాతిగా ఎంతో ప్రేమించాడు. కొత్త నిబంధనలో క్రైస్తవులు క్రీస్తుకు, ఆయన సంఘానికి మధ్య ప్రేమను గుర్తించి ఆయనను మహిమపరుస్తారు. ఎఫెసీ పత్రిక 5:23-33 వరకు అది షూలమ్మీతి పెళ్లి పాటలాగే ధ్వనిస్తోంది. క్రీస్తు సంఘమునకు శిరస్సు, క్రీస్తు శరీరమునకు రక్షకుడు. సంఘము క్రీస్తుకు లోబడుతుంది. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనా, ముడత అయినా, అట్టిది మరేదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు తనను తానే అప్పగించుకున్నాడు. క్రీస్తు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ ప్రేమగాథలో, పరమగీతములో షూలమ్మీతి సంఘమైతే కాపరి యేసుక్రీస్తే. కాపరి కథానాయకుడు, షూలమ్మీతి కథానాయిక. షూలమ్మీతి అంటోంది, నేను నల్లని దాన్ని, నా చర్మం నలుపెక్కింది, అయినా నేను అందగత్తెనే. ఎండకు నా చర్మం కమిలిపోయింది, నలుపెక్కింది. కేదారు గుడారం నల్లటి గొర్రె ఉన్నితో నేయబడింది. అదెంతో అందమైంది. ఆమె నల్లగా ఉంది. ఆమె అసలు యూదురాలే గాని షూనేము ప్రాంతంలో నివసిస్తోంది. నలుపులో అందముంది. ఎప్పుడు నీ హృదయం తెల్లగా ఉంటే నీ శరీర చర్మం నలుపైనా నీవు సౌందర్యవంతురాలువే. హృదయశుద్ధి వల్ల శరీరానికి అందం అబ్బుతుంది. యేసుక్రీస్తు నీతిని ధరించుకున్నవారే ఆయన సన్నిధిలో ప్రవేశించగలరు. ఆమె సోదరులు ఆమె మీద ఎంతో కాఠిన్యం వహించారు. షూలమ్మీతికి సహజ సౌందర్యమున్నది. ఆమెకు కృత్రిమ అలంకారాలు అక్కరలేదు. ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. ఆయన మనలను స్వీకరించి మనల్ని అందంగా తీర్చిదిద్దుతాడు. యెరూషలేము కుమార్తెలను ఉద్దేశించి షూలమ్మీతి మాట్లాడింది. నేను నల్లని దాన్ని అని మీరు చిన్న చూపు చూడకండి. అందం చర్మపు రంగును బట్టి ఉండదు,
హృదయ సౌందర్యమే అసలైన అందం. నేను ఎండకు పొలంలో తిరిగి ఇలా అయిపోయాను. నన్ను తేరి చూడవద్దు, నన్ను తక్కువ అంచనా వేయకండి. నా అంతఃసౌందర్యాన్ని చూడండి. నేను పల్లెటూరిదాన్ని, మీరు పట్టణవాసం చేత మృదువుగా కనపడుతున్నారు. కేదారు గుడారాలను చూడండి. నల్లని పొట్టేలు ఉన్నితో నేయబడిన తెరలు చూడండి, అవి ఎంత అందంగా ఉన్నాయో. కేదారు ప్రాంతీయులు, దేశ సంచారులు. వీరు ఇష్మాయేలు సంతతివారు, ఉత్తర అరేబియాకు చెందినవారు. ఆదికాండం 25:13 ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడే కేదారు. కేదారీయులు ధనుర్విద్యలో ఆరితేరినవారు. వీరు మందల కాపరులు. సొలొమోను నగరు తెరలు నల్లరంగే, అయినా అవి ఎంత అందమైనవో చూడండి అంటూ షూలమ్మితి తన అంతరంగ సౌందర్యాన్ని వర్ణించింది. నా శరీరం నలుపుగా ఎందుకు మారిందంటారా? నా సోదరులు నా చేత వెట్టిచాకిరీ చేయించారు. నామీద వారికెందుకో అంత కోపం. ఎండ దెబ్బతిన్నదాన్ని. తమ ద్రాక్ష తోటలకు నన్ను కావలికత్తెగా ఉంచారు. నా సొంత తోటను నేను కాయలేకపోయాను. అనగా నా శరీరానికి సరైన పోషణ లేదు. 8:12 నా ద్రాక్షవనము నా వశంలోనే ఉంది అంటూ షూలమ్మితి తన కాపరిని సంబోధించి మాట్లాడసాగింది.